हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल, दिस इज सौजन्य। अंदर एला चला चला बहुनांदर चला बहुत मनस्फूर्ति मेरंदर इंका बहुजु ना वीडियो अच्छे ईवनिंग ब्लागे ईवनिंग नाइट वरकू तीसा मेर कैनल फाउतेंटे तक लाइक चयी ना वीडियोस अलगे फ्रेंड्स तो शेर चेया ट्रई ची असल मर्चिपोद्दु लाइक चेयडम अलागे सब्सक्राइब चेसुकोंडी। वॉलनट्स फ्राई चेस्तुन्नानंडि, वॉलनट्स फ्राई चेसुकुन्नानु। दानि तर्वात पास्ता ఒకటి రెడీగా ఉంది, బాయిల్ చేసి దాని ఫినిషింగ్ ఇవ్వాలి। తర్వాత డిటాక్స్ డ్రింక్ ఒకటి స్టవ్ మీద ఉందన్నమాట। మొత్తానికి నేను ఈవినింగ్ బ్లాగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను। ఈ రోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ తీయడం అసలు అవలేదన్నమాట, చాలా బిజీగా ఉన్నాను। ఎక్స్ట్రా పనులు అవి పెట్టుకున్నాను, కొంచెం క్లీనింగ్, బెడ్రూమ్స్ క్లీనింగ్, వాక్యూమింగ్ అవన్నీ పెట్టుకున్నానన్నమాట। సో దాంతోటి అసలు టైం అయితే సరిపోలేదు నాకు, అందు గురించి అసలు వీడియో అయితే తీయలేదు। సరే ఇంకా ఈవినింగ్ అయ్యేటప్పటికి కొంచెం ఫ్రీ అయ్యాను, సరే ఇంకా తీద్దాం అని చెప్పి మొదలు పెట్టానన్నమాట। తర్వాత నేను అయితే చపాతీ పిండి తీసుకుంటున్నాను, వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను బౌల్ లోకి। రేపటికి ఈవేళ చపాతీ పిండి కలిపేసి పెట్టేసుకుంటాను ఫ్రిజ్లో। దానివల్ల ఏంటంటే మీకు చాలా నాంటుందన్నమాట, బాగా మ్యారినేట్ అయ్యి చపాతీలు చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి। టైం ఉన్నప్పుడు అలా చేసుకుంటూ ఉంటాను, మ్యారినేట్ చేసి ఫ్రిజ్లో పెట్టుకుంటాను, టైం లేనప్పుడు అప్పటికప్పుడు కలిపేసి కూడా చేసేస్తాను, నాకు బాగానే వస్తాయి అలా కూడా। కానీ జనరల్గా టైం ఉంటే మాత్రం కలుపుకుని పెట్టుకుంటాను అదొకటి। రేపు మార్నింగ్ నాకు త్వరగా కావాలన్నమాట ఫుడ్, తొందరగా చేయాలి, వెంకట ఏదో పని ఉంది బయటికి వెళ్ళాలన్నారు। సో నాకు తొందరగా నాకు ఫుడ్ ఐ మీన్ చపాతీలు తొందరగా చేసుకోవాలి। సో నేను చపాతీ పిండి ఇప్పుడు కలుపుకుని పెట్టుకుంటేనే నేను మార్నింగ్ ఈజీగా చేసుకోగలుగుతాను, అప్పటికప్పుడు కలుపుకుంటూ కూర్చుంటే టైం సరిపోదు కదా। అలాగే రెండు మూడు రోజులకు సరిపోయేటట్టు చపాతీ పిండి కలిపేస్తున్నాను, ఎందుకంటే ప్రణవ్ కూడా ఎలాగో చపాతీలు తినడానికి ఇష్టపడుతున్నాడు, వాడికి కూడా ఎక్స్ట్రా చేసి పెట్టేద్దాము అనుకుంటున్నాను అన్నమాట। ఎందుకంటే మొన్న అలాగే అడిగాడు, నేను రైస్ పెట్టేశాను పాపం, చపాతీ ఉందా మమ్మీ అని అడిగాడు, బట్ ఆ రోజు లేదన్నమాట, నేను చేయలేదు, పద్దకిచ్చేసాను। సో అలా అవ్వకుండా ముందే చేసి పెట్టుకోవడం వల్ల వాడికి కూడా ఉంటాయి కదా అని చెప్పి నేను ఎక్కువ పిండి కలిపేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు। తర్వాత ఏవో క్లీన్ చేసుకోవాల్సినవి ఉంటే అవన్నీ క్లీన్ చేసేసుకుంటున్నాను, డిష్ వాషింగ్ చేసేసుకున్నాను, ఇంకా చపాతీ పిండి అయితే కలుపుకోవాలి। నేను చపాతీ ఫ్లోర్లో అస్సలు ఏది కలపనండి, ఓన్లీ వీట్ ఫ్లోర్ అది, దాంట్లో నేను సాల్ట్ కూడా యాడ్ చేయను, ఈవెన్ హాట్ వాటర్ వేయడం కానీ అలా ఏమీ చేయను అన్నమాట। జస్ట్ మామూలు రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ వాటర్ లాగే నేను వేసేసి కలిపేస్తాను, కాకపోతే కలిపేటప్పుడు కొంచెం గట్టిగా నొక్కి నొక్కి కలుపుతాను అన్నమాట। సో దాంతో ఏంటంటే చపాతీ పిండి బాగా మ్యాష్ అవుతుంది, మెత్త మెత్తగా అవుతుంది అన్నమాట, చూస్తారు కదా ఎలా నొక్కుతున్నానో, అలా నొక్కి నొక్కి కలుపుకోవాలి। కలుపుకోవడం వల్ల మీకు చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి, ఫింగర్స్ని బాగా యూస్ చేయాలి, బాగా యూస్ చేస్తే మీకు చాలా బాగా వస్తుంది అన్నమాట చపాతీ పిండి, మెత్తగా వస్తుంది, చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి। కాకపోతే ఇలా క్రాక్స్ అవి ఉండకుండా ఇలా రౌండ్గా చేసుకుని ఏదైనా ఒక మూత పెట్టుకుని అలా పక్కన పెట్టేసుకోవాలి। దాని తర్వాత నేనైతే పాస్తా బాయిల్ చేసి పెట్టేశాడు అనమాట ప్రణవే పొద్దున్న, నేను చేయలేదు అది। సో ఆ పాస్తా ఉంది, దాని ఫినిషింగ్ ఇమ్మన్నాడు అనమాట, పొద్దున్న కూడా వేరే వెరైటీగా చేసుకున్నాడు। నేను వచ్చేసి టమాటో సాస్ గార్లిక్ సాస్తో కలిపింది, ఒకటి ఉంది టమాటో గార్లిక్ సాస్ అని, అది కొన్నదే, దాంట్లోకి కొద్దిగా మాజరెల్లా చీజు, కొంచెం ఆనియన్ పౌడర్ వేసి ఆ టమాటో సాస్ వేసేసి బాగా వేడి చేసి చీజ్ బాగా కరిగే వరకు స్టవ్ కొంచెం హైలో పెట్టుకున్నాను, చూసారు కదా చీజ్ అయితే వేసుకుంటున్నాను, చాలా ఈజీ అండి చేసుకోవడం। టమాటో సాస్ బయట దొరుకుతుంది మనకి, గార్లిక్ ఫ్లేవర్ కావాలా లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి, నేనైతే ఎక్కువ గార్లిక్ ఫ్లేవరే తీసుకొస్తాను, హెల్త్కి కూడా గార్లిక్ మంచిది కదా ఎంత తింటే అంత, సో అందు గురించి అని। సో దాని తర్వాత నేనైతే అది వేడయిన తర్వాత నేను పాస్తా బాయిల్ పాస్తానే ప్రణవ్ బాయిల్ చేసి పెట్టాడని చెప్పాను కదా, అది అలా రెడీగా ఉంటే చేసుకోవడం చాలా ఈజీ అండి, లేదంటే కొంచెం అన్ని బాయిల్ చేసుకునేటప్పటికే మీకు ఈజీగా హాఫ్ అన్ అవర్ పడుతుంది। పాస్తా బాయిల్ అవ్వాలి, డ్రైన్ అవ్వాలి, అది కొంచెం డ్రై అవ్వాలి కదా, వెట్ వెట్గా ఉన్నప్పుడు చేసుకుంటే పాస్తా ముద్ద ముద్దగా అయిపోతుంది, బాయిల్ అయిన తర్వాత కొంచెం టైం ఇవ్వాలి దానికి తయారు చేసుకోవడానికి। సో ఇవన్నీ వెయిటింగ్ పీరియడ్ అన్నీ కలిపి 30 మినిట్స్ పైనే పడుతుంది అనమాట, అదే ముందే పాస్తా బాయిల్ అయిపోయింది అనుకోండి ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా। నేను చిన్నపిల్లలు చిన్నప్పుడు కూడా నేను అలాగే చేసుకునేదాన్ని, ఒకరోజుకి 2 రోజులకి ఒకసారి పాస్తా బాయిల్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకునేదాన్ని, కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఫ్లేవర్స్ మార్చుకుంటూ ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేసేదాన్ని, ఒకసారి వెజిటేబుల్స్ యాడ్ చేసేదాన్ని, ఒకసారి వేరే వేరేగా అలా అనమాట। ఈరోజు నేను టమాటో పేస్ట్ వేసాను కదా, దాని తర్వాత ఇప్పుడు పన్నీర్ వేసాను,
నేను పన్నీర్ బాగా ఎక్కువ వాడతాను. ఇప్పుడు వేసేది పన్నీర్ అనమాట, పన్నీర్ కర్రీ తయారు చేసి పెట్టుకుంటానమాట. నేను ఎప్పుడు పిల్లలకి ఏం ఫుడ్ ఇచ్చినా దాంట్లో పన్నీర్ వేసి కలిపేస్తూ ఉంటాను, లేకపోతే చపాతీకి పన్నీర్ కర్రీతో పెడతాను. అలా ఎక్కువ పన్నీర్ యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో దీంట్లో కూడా పన్నీర్ వేసాను, చాలా బాగుంటుంది టేస్ట్. నేను ట్రై చేయలేదులేండి, కానీ నాకు తెలుసు టేస్ట్, ఇంత ముందు నేను తిన్నాను. సో చాలా బాగుంటుంది. నేను ప్రణవ్కి కోసం చేస్తున్నాను అనమాట, అదే డిన్నర్ ఈరోజు ప్రణవ్కి. చూసారా స్టిక్కీ స్టిక్కీగా అవుతుంది పాస్తా, లైక్ చీజ్ అలా కరగాలన్నమాట. చీజ్ కరిగే వరకు వేడి చేయాలి, అలాగే పాస్తా కూడా వేడి అవ్వాలి కదా. ఆల్రెడీ చాలాసేపు అయింది కుక్ చేసి, పొద్దున్నప్పుడు కుక్ చేశాడు. సో పాస్తా వేడి అయ్యే వరకు నేనైతే వేడి చేస్తున్నాను. దాని తర్వాత అది ప్రణవ్కి అక్కడ పెట్టేసి కొంచెం తింటే తిన్నా నేను బయటకు వెళ్తున్నావు అని చెప్పి నేను వెంకట ఇద్దరు కలిసి బయటికి బయలుదేరాను అనమాట. మేము ఈరోజు ఇండియన్ గ్రాసెస్కి వెళ్తున్నామండి, నేను వెంకట ఇద్దరు కలిసి. ఇంకా ప్రణవ్ ఇంట్లోనే జిమ్ అది చేసుకుంటాను, ఇంకా నేను రానన్నాడు. సరే, పైగా ఎక్కువ టైం కూడా పడుతుంది వెళ్ళి వచ్చేటప్పటికి, వాడికి బోర్ కొడుతుంది ఎందుకులే ఇంకా అని చెప్పి ఇంక వాడిని తీసుకెళ్లేదు. సో ఇంకా నేను వెంకట ఇద్దరు బయలుదేరాము. మళ్ళీ మొన్న 2 రోజుల కింద వెళ్ళాలి మేము ఇండియన్ గ్రాసరీస్కి, ఇంకా కుదరలేదనమాట. సరే, మొత్తానికి వెంకట ఇవాళ వెళ్దాంన్నాడు అన్నారు. టైం ఎంత అయిందో తెలుసా మీకు? 6:00 అయింది అంతే. చూడండి ఎంత చీకటిగా ఉందో, అసలు ఏమైనా ఉందా? 5:30కి చీకటి పడిపోతుందిలేండి, 6:00కి ఇంకేముంది. కానీ 6:00 కల్లా భయంకరమైన చీకటి, ఎంత చీకటిగా ఉందో. సో మొత్తానికి మేము 6:00కి బయలుదేరాము ఇంట్లోంచి. తన వర్క్ అయిన తర్వాత 6:00కి బయలుదేరాం అనమాట. తను వర్క్ అవ్వాలి కదా మరి. ఈరోజు అయితే చాలా పెద్ద లిస్ట్ ఉందండి నాకు ఇండియన్ గ్రాసరీస్లో, చాలా ఉందనమాట. సో అవన్నీ నా బ్రెయిన్లోనే ఉన్నాయి, లిస్ట్ కూడా రాసుకోలేదు. నేను యూజువల్గా లిస్ట్ రాసుకుంటాను, కానీ ఈసారి లిస్ట్ అవసరం లేదనమాట. అన్నీ గుర్తున్నాయి నాకు. సో దట్ నేను ఇంక లిస్ట్ రాసుకోలేదు, అలాగే వెళ్ళిపోతున్నాము. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర 25 మినిట్స్ అలా పడుతుంది ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళడానికి. ఇండియన్ గ్రాసరీస్కి వచ్చాము. ఇంకా ఇదే భారత్ బజార్ అంటారనమాట. మాకు 2 ఇండియన్ గ్రాసరీస్ ఉన్నాయండి, దాని ఎదురుగుండానే ఇంకొకటి ఉంటుంది ఇండియన్ మార్కెట్ అని, అది చాలా పెద్దది. కానీ నాకు ఇదే అలవాటు అనమాట, భారత్ బజార్ అనేది మాకు బాగా అలవాటు. మేము ఫస్ట్ నుంచి భారత్ బజారే ఉంది, దాని తర్వాత ఇండియన్ మార్కెట్ పెట్టారు. సో మాకు ఎందుకో అనిపిస్తుంది కదా, మనం ఫస్ట్ నుంచి దీనికే వెళ్ళేవాళ్ళం కదా, మళ్ళీ కొత్తగా వచ్చిందని దీన్ని వదిలేసి దానికి వెళ్ళడం, ఏదో ఆ ఫీలింగ్ అనమాట. అదొకటి, ఇంకా మాకు ఎందుకో అలవాటు అయిపోయింది ఇక్కడికే రావడం. సో అందుగురించి మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాము. ఒక్కొక్కసారి ఎప్పుడైనా సరదాగా ఇక్కడ కొనేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ వేరే స్టోర్కి కూడా వెళ్ళి సరదాగా తిరిగి ఏమైనా కావాలంటే తెచ్చుకుని వస్తాం అనమాట. కొన్ని కొన్ని ఐటమ్స్ అక్కడ ఉన్నవి ఇక్కడ ఉండవు, సో ఇక్కడ ఉన్నాం అక్కడ కూడా ఉండవు. సో అందుగురించి కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము. కానీ ప్రజెంట్ అయితే టైం లేదనమాట వెంకట్కి. సో అందుగురించి ఓన్లీ భారత్ బజార్కి మాత్రమే వెళ్దాం అన్నారు. ఇంకా లోపలైతే వీడియో ఏం తీయలేదు, ఎందుకంటే వాళ్ళు అసలు అలౌ చేయరు అనమాట. సో అందుకని వీడియో తీయలేదు. ఇదిగో మేము ఇంత ఫుల్ కార్ట్ కొన్నాను చూడండి, ఒకసారి నా కార్ట్ చూసారా, మొత్తం నిండిపోయింది, మొత్తం కొనేసా కంప్లీట్గా. ఇంకా మళ్ళీ అంటే ఒక 2 మంత్స్ వరకు వెళ్ళడం అవసరం లేదు, కొనేసానమాట ఫుల్గా. వెజిటబుల్స్, ఫ్రోజన్ వెజిటబుల్స్, మామూలు వెజిటబుల్స్, కారాలు, పప్పులు, ఉప్పులు, ఇంకా అన్నీ కొనేసా. ఫుల్గా అయిపోయిందనమాట షాపింగ్. ఇంటికి వెళ్ళి సర్దుకోవడానికి ఎలారా బాబు, నా ఆల్రెడీ నాకు భయమేస్తుందనమాట. ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇవన్నీ ఇంట్లో సెట్ చేసుకోవడానికి, అన్ని సామాన్లు ఇంట్లో సర్దాలి కదా నేను. సో అందు గురించి అనమాట. దాని తర్వాత ఇమ్మీడియట్గా అక్కడి నుంచి షాప్ రైట్కి బయలుదేరాము. మేము షాప్ రైట్ వదలమండి, మీరు ఏ వీడియోలోనే చూడండి, షాప్ రైట్ అంటూనే ఉంటాము. ఇక్కడ కూడా ఒక షాప్ రైట్ ఉంది, అక్కడ వెళ్దాం అన్నారు వెంకట. సరే అని చెప్పి ఇక్కడ షాప్ రైట్కి బయలుదేరాం అనమాట. ఇక్కడ ఏంటంటే మా ఇంటి దగ్గర ఉన్న షాప్ రైట్ కన్నా ఇక్కడ ఎక్కువ ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట, కొత్తగా వస్తూ ఉంటాయి. సో సరే, ఏమైనా కొత్తగా ఏమైనా వచ్చేయేమో, కొత్త ప్రొడక్ట్స్ ఏమైనా వచ్చేయేమో చూద్దాము అని అన్నారు. సరే అని చెప్పి వెళ్ళాం. అప్పటికి ఇంకా 8 కూడా అవ్వలేదు. సరే ఇంకా బోల్ టైం ఉంది కదా అని చెప్పి వచ్చాం అనమాట. సరే షాపింగ్కి వెళ్ళాము. షాప్ రేట్లో కూడా ఒకసారి లుక్ వేసి ఏమైనా కావాల్సిన ఏమైనా ఉంటే చూసుకుందాము, ఫ్రూట్స్ ఏమైనా మంచి సేల్లో ఏమైనా ఉన్నా, అసలు సరదాగా అలా వెళ్దామని చెప్పి అలా వచ్చాం మీ ఇద్దరం. సో లోపలికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకేంది పెద్దగా ఎక్కువేం తీసుకోలేదు, సింపుల్గానే తీసుకున్నాను. నేనైతే క్రాన్బెర్రీస్ తీసుకున్నాను అనమాట. క్రాన్బెర్రీస్ వచ్చేసి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటాయి. క్రాన్బెర్రీ పప్పు నేను ఎప్పుడు చేస్తూనే ఉంటాను, ఈ మధ్యకాలంలో చేయలేదు కానీ జనరల్గా ఎక్కువ చేస్తుంది దాన్ని, ఈ మధ్యన చేయలేదు, అదే అనుకున్నాను అనమాట. సరేలే ఈరోజు క్రాన్బెర్రీస్ తీసుకుందాము పప్పులోకి అని అనుకున్నాను. కరెక్ట్గా అక్కడ కనిపించాయి, సరే అని చెప్పి తీసేసుకున్నాను. తర్వాత కాసేపు అటు ఇటు తిరిగేసాము, ఒక 10 నిమిషాలు టైం పాస్ చేసాము. తర్వాత ఇంటర్నేషనల్ సెక్షన్ అని ఉంటుందన్నమాట, అక్కడికి వెళ్ళి నెయ్యి వచ్చిందేమో అని చూసాము అనమాట, నెయ్యి సేల్లో ఉంటుందేమో అని. కానీ నెయ్యి అసలు లేదనమాట, అక్కడ ఘీ లేదని చెప్పారు. సరే ఇంకా గుప్ క్రాన్బెర్రీస్ అయితే తీసుకున్నాను.
తీసుకుని రెండు ప్యాకెట్లు తీసుకున్నాను ఫస్ట్. తర్వాత మళ్ళీ ఎందుకులే రెండు వేస్ట్, మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడే తీసుకొచ్చి పాడైపోతాయి కదా. సో ఒక్క ప్యాకెట్ తీసుకున్నాను, మళ్ళీ ఒకటి పెట్టేశాను. తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నాం, అంతే, ఇంకేం పెద్దగా ఏం కొనలేదు. మొత్తానికి నేను బాగానే ఎంజాయ్ చేశాను ఈరోజు, చక్కగా ఇంజన్ ప్రాసెస్ మెయిన్ బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే కావాల్సినవన్నీ తీసేసుకున్నా. నాకు మెయిన్గా డీటాక్స్ డ్రింక్ పెట్టుకోవడానికి వామ్ కావాలన్నమాట. వామ్ కొంచెం ఉంది ఇంట్లో, కానీ ఇంకా కావాలన్నమాట. ఎందుకంటే మధ్య మధ్యలో డీటాక్స్ డ్రింక్ మార్చుకుంటూ ఉంటాను నేను. సిన్నమిన్ ఎక్కువ వాడతాను, తర్వాత క్లో పౌడర్ ఎక్కువ వాడతాను. దాని తర్వాత వాముతోటి వామ్ వాటర్ కూడా చాలా మంచిది అన్నమాట డైజెషన్కి. ఆల్టర్నేట్ డేస్లో వామ్ వాటర్ తీసుకున్నా, లేదంటే డే మధ్యలో ఒకసారి ఉరికినే వామ్ వాటర్ అలా పెట్టుకుని తాగినా చాలా మంచిది. సో అందు గురించి అని ఎక్కువ వామ్ వాడుతూ ఉంటాను. తర్వాత జావ పెట్టుకుంటున్నాం ఈ మధ్యన, జావలో కూడా కొద్దిగా వామ్ వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్. సో అందుకని సర్లే ఇంకొక వామ్ ప్యాకెట్ ఎక్స్ట్రా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఎక్స్ట్రా వామ్ ప్యాకెట్ కొనుక్కున్నాను అన్నమాట. నేనైతే ఇన్ని సామాన్లు అనేది ఒక్కటే చెప్తున్నాను చూడండి నేను, ఎందుకంటే మిగిలినవన్నీ ఎలాగో కొంటాం. ఇది స్పెషల్గా నేను కావాలని తీసుకున్నాను వాము, సో అందుకని చెప్తున్నాను. తర్వాత ఫ్రోజన్ వెజిటబుల్సే తీసుకుంటాను నేను ఎప్పుడు ఇండియన్ గ్రాసరీస్కి వచ్చినా ఎక్కువ. ఎందుకంటే మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఇండియన్ గ్రాసరీస్కి వెళ్ళలేం కదా. సో ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా ఇండియన్ గ్రాసరీస్ తీసుకుని మనం కుక్ చేసుకోవచ్చు. మామూలు వెజిటబుల్స్ తెచ్చామనుకోండి మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకునేవి తొందరగా అయిపోతాయి. సో నేను ఏంటంటే కొత్తిమీర, ఆనపకాయ, ఆనియన్స్, తర్వాత వంకాయలు అలాంటివన్నీ మామూలు తీసుకొస్తాను. ఇదిగో వెంకట ఏదో చేసుకుంటున్నారు, నేను ఇంకా వెంకటని పట్టించుకోలేదు. ఇంకా ఇంటికి వచ్చాను, ఈ డ్రెస్ వేసుకెళ్ళాను అనమాట. మీకు ఇందాక జాకెట్ వేసుకుని మూలాంచి డ్రెస్ కనిపించలేదు, అందుకని ఊరికి అలా చూపిస్తున్నాను. ఈ డ్రెస్ వేసుకుని వెళ్ళాను. మా వెంకట అంటున్నారనమాట, ఎందుకు అంత హడావిడి, మామూలు డ్రెస్ వేసుకుని రావచ్చు కదా అని. ఇండియన్ ప్రాసెస్కి వెళ్తున్నాం కదా, ఇండియన్ డ్రెస్లో వస్తాను అని చెప్పి ఇండియన్ డ్రెస్ వేసుకుని వెళ్ళాను కదా సరదా. సో మొత్తానికి ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మొత్తం సామాన్లన్నీ ఎక్కడక్కడ సర్దేసుకుంటున్నాను. ఫస్ట్ ఫ్రోజన్వన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేయాలి, ఎందుకంటే ఫ్రోజన్ ఎప్పుడూ కూడా నార్మల్ టెంపరేచర్కి వచ్చి మళ్ళీ పెట్టి, మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చి మళ్ళీ పెట్టి అలా చేయకూడదు. అలా ఫ్రోజన్లోనే ఉండాలన్నమాట. సో అవి రైట్ టైంలో పెట్టేసుకోవాలి. అందుగురించే హడావిడి పడిపోతున్నాను అనమాట. అర్జెంటుగా ముందు ఫ్రోజన్వి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి అని చెప్పి కంగారు పడిపోతున్నాను నేను. మిగిలిన తర్వాతనే సర్దుకోవచ్చు, రెగ్యులర్ ఫ్రిడ్జ్లో పెట్టే పెట్టలేకపోయినా మార్నింగ్ కూడా పెట్టుకోవచ్చు. కానీ ఫ్రోజన్ మాత్రం రైట్ టైంలో పెట్టేకపోతే కరిగిపోతాయి అన్నమాట. కరిగిపోతే ఇంక వండేసుకోవాలి తప్ప దాన్ని మళ్ళీ మళ్ళీ ఫ్రీజ్ చేయడం, మళ్ళీ మళ్ళీ రూమ్ టెంపరేచర్కి తీసుకురావడం అలా చేయకూడదు. అలా చేస్తే న్యూట్రిషన్స్ పోతాయి. అందుగురించి అని చెప్పి నేను ఎప్పుడు కూడా ఫ్రోజన్ తీసుకురాగానే ఇమ్మీడియట్గా పెట్టేస్తాము. ఫ్రోజన్ ఫుడ్ ఏమైనా కొంటే ఇమీడియట్గా స్ట్రైట్గా ఇంటికి వచ్చేస్తాము. ఇంక అక్కడ అటు ఇటు తిరగం ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ మామూలుగా కరిగిపోతాయి కదా. అందులోనే ఇప్పుడు వెదర్ బాగుంది కాబట్టి వెళ్ళాము షాప్ రేట్కి, లేదంటే వెళ్ళేదాన్ని కాదు నేను. స్ట్రైట్గా ఇండియన్ గ్రాసరీస్ నుంచి ఇంటికి వచ్చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు వెదర్ అంతా ఇంకా చల్లగా అయిపోయింది కదా, సో తొందరగా ఏం కరగవు వెజిటేబుల్స్ ఫ్రోజన్ కూడా. అందుకోసం ఇంకా షాప్ రేట్కి కూడా వెళ్ళామన్నమాట. లేకపోతే చాలా కష్టం. అదే సమ్మర్లో అనుకోండి మనం ఫ్రోజన్ కొనుక్కుని ఇలా ఊరంతా తిరిగి వచ్చామనుకోండి, వచ్చేటప్పటికి అవి పేస్ట్ పేస్ట్ అయిపోతాయి. అవి మనం మళ్ళీ వండుకోవాలన్నా కూడా చాలా చిరాగ్గా ఉంటాయి, వండుకోలేం కూడా చాలా చిరాగ్గా ఉంటాయి అన్నమాట. సో మొత్తానికి ఫ్రోజన్ చూడండి ఎంత టైం పట్టిందంటే నాకు ఫ్రోజన్ సదరానికి. ఆ తర్వాత ఏమో పిజ్జాలు కొన్నారు, ఫ్రోజన్ పిజ్జాలు ఇండియన్ గ్రాసరీస్లో కొన్నారు. అవి వచ్చేసి రకరకాలు అనమాట, ఒకటి తండూరి, ఒకటి పన్నీరు, ఇంకోటి ఏంటంటే అన్ని ఇండియన్ ఫ్లేవర్స్ పిజ్జాస్ అనమాట. అవి ఏకంగా 6 బాక్స్లో ఎన్నో కొన్నారు. ఫ్రోజన్ ఫుడ్ ఎక్కువైపోయింది అనమాట నాకు. ఫ్రోజన్ మామూలుగా అయితే ప్లేస్ ఎక్కువే ఉంటుంది ఎప్పుడూ. ఈరోజు నేను దాన్ని అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టపడ్డానంటే అంత కష్టపడ్డాను అనమాట. ఒకటి పెడుతున్నాను, ఒకటి జారిపోతుంది, అలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అందులోనూ ఏది ఎక్కడుందో ఆలోచించుకుంటూ పెడుతున్నాను అనమాట. లేదంటే మళ్ళీ నేను వెతుక్కునేటప్పుడు నాకు కష్టమైపోతుంది, అందులో ఏమున్నాయో తెలీదు. అందుకోసం పెట్టేటప్పుడు ఇది ఇక్కడుంది, ఒకే పొట్లకాయ ఇక్కడుంది, తర్వాత దొండకాయ ఇక్కడుంది, చిక్కుడుకాయ ఇక్కడుంది, అలా అనుకుంటూ పెడతానమాట. అప్పుడు సో దట్ నాకు నెక్స్ట్ ఎప్పుడు తీయాలన్నా టక్మన్ తీయగానే తీసేసుకుంటా. లేదంటే ఆ చల్లలో చేయి పెట్టి వెతికేటప్పటికి అమ్మ ఫ్రోజన్ అయిపోతుంది అని చెయ్యంతా. అందుగురించి నేను గుర్తుపెట్టుకుంటానమాట ఏ వెజిటేబుల్స్ ఎక్కడున్నాయో ఎక్కువ గుర్తుపెట్టుకుంటా. నేను ఏం తీసుకొచ్చానంటే చిక్కుడుకాయ తీసుకొచ్చాను, తర్వాత ఇంగ్లీష్ వచ్చాను, కరివేపాకులు 5-6 ప్యాకెట్లు తీసుకొచ్చాను, తర్వాత వంకాయలు తీసుకొచ్చాను, మామూలు ఫ్రిడ్జ్లోనే పెట్టాను వంకాయ, తర్వాత ఆనపకాయ తీసుకొచ్చాను, తర్వాత కొత్తిమీర అయితే ఒక 6 ప్యాక్స్ తీసుకొచ్చాను. ఎక్కువ తీసుకొచ్చాను ఈసారి. వెంకట కూడా తీసుకురామన్నారు. నాకు యాక్చువల్గా రేపు నేను కొత్తిమీర, తర్వాత అల్లం, పచ్చిమిరపకాయ వేసి వంకాయ కర్రీ చేయాలన్నమాట, చేయమన్నారు.
సో దానికోసం కూడా ఎక్స్ట్రా తీసుకొచ్చాను అనమాట. మామూలుగా తెచ్చే కొత్తిమీర కన్నా ఎక్కువ తీసుకొచ్చాను వంకాయ కర్రీ చేసుకుందాం అని చెప్పి. వంకాయ కర్రీ చాలా బాగుంటుంది కొత్తిమీర కారం పెట్టి చేసుకుంటే, చాలా అది మంచి కాంబినేషన్ అనమాట. దాంట్లోకి మజ్జిగ పులుసు ఉంటే ఇంకా బాగుంటుంది. జనరల్గా అలా చేసుకునేవాళ్ళం అనమాట మా ఇంట్లో, మజ్జిగ పులుసు వంకాయ కూర చేసేవారు మా మామగారు అయితే. మా అమ్మమ్మ కూడా అలాగే చేస్తూ ఉండేది. మెంతి మజ్జిగ కూడా బాగానే ఉంటుంది కానీ మజ్జిగ పులుసు అయితే ఎక్కువ బాగుంటుంది అనమాట. మజ్జిగ పులుసులో వంకాయ ముక్కలు వేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. నాకు చిన్నప్పుడైతే పప్పుచారులో కానీ మరి సాంబార్లో కానీ మజ్జిగ పులుసులో కానీ కూర ముక్కలు తినేవాళ్ళం కాదనమాట. పలచగా ఉన్నది వేసుకుని తినేసేవాళ్ళం, వద్దు వెజిటేబుల్స్ వద్దు అనేదాన్ని. తర్వాత నెమ్మది నెమ్మదిగా ఎలా అలవాటు అయిందో నాకు కూడా తెలీదు, స్లోగా అలవాటు అయిపోయింది నాకు. నేను ఇప్పటికీ కూడా పెళ్ళిళ్ళకి వెళ్ళినా లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎవరింటికైనా వెళ్ళినా కూడా నేను పులుసుల్లో కానీ సాంబార్లో కానీ ఇలాంటి వీటిలో ముందు వెజిటేబుల్స్ వేసుకుంటాను, వెజిటేబుల్స్ వేసుకుని తింటాను ఫస్ట్, అందులో ముక్కలు వేసుకుంటాను అనమాట. సో నాకు ఇప్పటికీ బాగా అలవాటు అయిపోయింది, చాలా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ చాలామంది అలవాటు చేసుకోలేచ్చు అంటే నాకు తెలిసిన వాళ్ళు, చాలామంది చూస్తూ ఉంటాను కదా. ఇప్పటికీ చాలామంది పప్పుచారులో పైన తేటా పోసుకుంటారు, కింద పప్పు అంతా వదిలేస్తారు, అందులో వెజిటేబుల్సే తినరు. పిజ్జా టాపింగ్ ఉంటుంది, పిజ్జా మీద టాపింగ్స్ ఉంటాయి కదా వెజిటేబుల్స్, అవన్నీ వదిలేసి తీసేసి పిజ్జా చీజ్ పిజ్జా తింటారు. ఇలా చాలామందిని చూస్తూ ఉంటాను, నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే మనం వెజిటేబుల్స్ తినాలి కదా, తినకుండా అలా అవాయిడ్ చేసి బయటపడేస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది నాకైతే నిజంగా అయితే, అరే చక్కగా అవన్నీ తిని ఎంజాయ్ చేయక అలా పడేస్తారేంటి అని అనిపిస్తుంది నాకైతే. మా పిల్లలతో ప్రాబ్లం లేదులేండి, వాళ్ళకి బాగా అలవాటు చేస్తాను, చక్కగా వెజిటేబుల్స్ అన్నీ తింటారు, నో ప్రాబ్లం. కొద్దిగా కాకరకాయ మాత్రం తినరు, కాకరకాయ తినరు, మిగిలినవన్నీ తింటారు, క్యాబేజ్ కూడా తింటారు, మిగిలినవి ఏం ప్రాబ్లం లేదు, అన్నీ తింటారు. తర్వాత ఏవో స్నాక్స్ ఏవో తీసుకొచ్చుకున్నారు వెంకట్ ఇండియన్ గ్రాసరీస్ నుంచి, నేనైతే తినలేదులేండి. రాగానే వెంకట్కు తర్వాత కొంచెం ప్రణవ్ ఇద్దరు కలిసి షేర్ చేసుకుని సరదాగా ఎంజాయ్ చేశారు ఆ స్నాక్స్ని. ప్రణవ్కి నేను పాస్తా చేసి వెళ్ళిపోయాను కదా, ఇంకా వాస్తాయే డిన్నర్ అనమాట. నేను వెళ్ళేటప్పుడు కొంచెం తిన్నాడు, మళ్ళీ వచ్చిన తర్వాత కొంచెం తిన్నాడు అనమాట. సో అదే డిన్నర్కి ఇచ్చేసాను, ఇంకా నేను ఇంకేం చేయలేదు. వెంకట్ కూడా కొద్దిగా పాస్తా తిన్నారు, కొద్దిగా జావ ఉంది, జావ తిన్నారు. సో అదే వాళ్ళ ఫుడ్ అనమాట. ఇంకా నేనేం తిన్ను, ఎందుకంటే అది 1 meal a day కాబట్టి నేను మధ్యాహ్నం 2 o'clock తినేస్తాను. నేను కూడా జావా, కొద్దిగా పప్పు, కందిపప్పు, శనగపప్పు, క్యాబేజీ, క్యారెట్ కలిపిన పప్పు ఉంది, అది కొద్దిగా రైతాలాగా పెరుగు పచ్చలాగా ఉంది, అది తిన్నాను అనమాట మధ్యాహ్నం నేనైతే. సో ఈవినింగ్ ఇంక నేనేం తిన్ను, ఇంకా జస్ట్ డీటాక్స్ డ్రింక్ ఎప్పుడైనా తీసుకుంటాను, 2 సార్లు తీసుకుంటాను నైట్ ఆకలేసినట్టు అనిపిస్తే. నాకు అలవాటైపోయింది లేండి, ఇంకో 2 boxes ఖాళీ చేశాను. ఇది వచ్చేసి గ్రెయిన్స్ అనమాట, మొత్తం పప్పులు అవన్నీ అనమాట. అవి నేను ఇంకా ఖాళీ చేయలేదు నైట్, నాకు ఇంకా నా వల్ల కాదు. గ్రేప్స్ సర్దుకుంటాను, ఇవి కూడా ఫ్రూట్స్, ఫ్రూట్స్ను. తర్వాత చావదంపలు తీసుకొచ్చాను ఈసారి, తర్వాత చావదంపలు చాలా ఇష్టం నవ్వేకి, సరే అని చావదంపలు తీసుకొచ్చాను. తర్వాత ఇవి రేపు పడేయాలి బయట, ఈ డబ్బాలు ఇంకా అవసరం లేదు మనకి, తీసేసాం కదా బయట పెట్టేస్తాను ఇంకా అవి. తర్వాత ఇవి ఒకటే రేపు సర్దుకుంటే సరిపోతుంది. రేపు వంకాయలు కర్రీ చేయాలి, అందుకే నేను రెడీగా బయట పెట్టుకుని ఉంచుకున్నాను. ఇప్పుడు నేను వచ్చేసి చపాతీ పిండి ఏదైతే ఉందో, ఇది నేను ఒక ఫ్రోజన్ బ్యాగ్, ఐ మీన్ ఫ్రీజర్ బ్యాగ్ ఉంటుంది కదా, ఫ్రీజర్ బ్యాగ్ పెద్ద పెద్దవి కొన్నాను అనమాట మొన్ననే, నవ్వే తీసుకొచ్చింది కొన్నింది నా కోసం. సో ఆ ఫ్రీజర్ బ్యాగ్లో వేసేసి చక్కగా గాలంతా బయట తీసేసి ముద్దలా చేసేసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. నేను బాక్సుల్లో వేసి పెట్టను. దాని తర్వాత అలా సర్దేసుకున్నాను. ఇంకా ఈ వేల్టీ వీడియో అయితే ఇంతేనండి, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మా ప్రణాబాబు ఏమో ఇవి కొన్ని తీసుకొచ్చామన్నమాట, పామగ్రానెట్ వలవని వాడికి ఇచ్చాము, వాడు బాగా వదిలిస్తాడు, చిన్నప్పటి నుంచి అంతే వాడు, ఎప్పుడు 10 years నుంచి అనుకుంటా, వాడికి 10 years ఉన్నప్పటి నుంచి అనుకుంటా, వాడికి ఇస్తే చక్కగా ఒలిచిపెట్టేవాడు, తినడం కూడా అలాగే శ్రద్ధగా చక్కగా కూర్చుని నెమ్మదిగా ఒలుచుకుని తింటాడనమాట, అలాగే మాకు కూడా ఒలిచిపెడతాడు. సో ఆ డ్యూటీ వాడికి అప్పచెప్పా. ఈవేళ వీడియో ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.